య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః కశ్చిన్మాం వేత్తి తత్వతః ఓం శాంతి. శ్రీమద్భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి. భగవాను వాచ తమసుమా జ్యోతిర్గమయ కార్యక్రమానికి పునః స్వాగతం, సుస్వాగతం. పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశంపై గత 6 ఎపిసోడ్స్లో భగవంతుడి 5 అసాధారణ గుణాలను 100కి 100 పాళ్ళు గీత బహిర్గతము చేసిన సాక్ష్యాలు లేక రుజువుల ఆధారముగా చర్చించడం జరిగింది. ఏమిటండి ఆ 5 గుణాలు? మనుష్య సృష్టికి భగవంతుడు ఒక్కరే, భగవంతుడు ఒక్కరే పరమసత్యము, భగవంతుడు నిరాకారుడు, భగవంతుడు ఒక్కరే విశ్వాత్మలందరికీ తండ్రి. అది పార్ట్ 1. పార్ట్ 2, భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు. పార్ట్ 1. గత ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు అన్న 5వ అసాధారణ గుణము పార్ట్ 1 పై చర్చను జ్ఞానము మరియు అజ్ఞానము అన్న పదాల యొక్క సత్యమైన నిర్వచనము మరియు ఆ రెండింటి మధ్య గల భేదము ఏమిటి అన్న ధార్మిక లేక ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి ఒక్కరి మదిలో మిదిలే సందిగ్ధాన్ని తొలగించే ఉద్దేశముతో ఈ మొట్టమొదటి ప్రశ్నకు సమాధానాన్ని 13 అధ్యాయంలోని 1, 2 మరియు 11 ఈ 3 శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వము ఆధారముగా కూలంకషంగా చర్చించడం జరిగింది. ఈ ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు అని ధృవీకరించడానికి గీతలో ఏమైనా బలమైన సాక్ష్యాలు లేక రుజువులు ఉన్నాయా అన్న మరొక అత్యంత గుహ్య మరియు గంభీరమైన 2వ ప్రశ్నకు సమాధానాన్ని సుదీర్ఘముగా చర్చించబోతున్నాము. ఈ ప్రశ్నకు సమాధానాన్ని క్షుణ్ణంగా అర్థము చేసుకోవాలంటే ధార్మిక మరియు ఆధ్యాత్మిక జగత్తులో ఉదయించే కొన్ని అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయాలను బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని సత్యత మరియు తర్కము అంటే ట్రూత్ అండ్ లాజిక్ ఆధారముగా అర్థము చేసుకోవడము తప్పనిసరి. ఏమిటండి ఆ గుహ్య మరియు గంభీరమైన విషయాలు? వర్తమానంలోని భక్తులు 100కి 100 పాళ్ళు అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసము ఆధారముగా జీవితాలను గడుపుతూ స్వయముగా వారికి వారే ఫలానా విశిష్టమైన దేవి లేక దేవత జ్ఞానసాగరుడు అని నిర్ధారించలేరు. మనము గత ఎపిసోడ్లో చర్చించినట్లు ఒక్క పరమాత్మ లేక భగవంతుడిని తప్ప ఇంకా ఎవరిని జ్ఞానసాగరుడు అని అనలేము. ఆ విధముగా ఒక్క భగవంతుడినే జ్ఞానసాగరుడు
అని నిర్ధారించడానికి గల కొన్ని మూల సిద్ధాంతాలను గుర్తించడం మరియు అర్థము చేసుకోవడము తప్పనిసరి. అర్థము చేసుకునే ప్రయత్నం చేద్దాము. మొదటి మూల సిద్ధాంతము, మనము గత ఎపిసోడ్లో జరిపిన చర్చల ఆధారముగా ధృవీకరించబడిన నిగూఢ సత్యం ఏమిటంటే, జ్ఞానము అంటే కేవలము ఆధ్యాత్మిక జ్ఞానము మాత్రమే. అందులో ఆత్మజ్ఞానము ముఖ్యమైనది. నేను దేహము అన్న అజ్ఞానముతో కూడిన అసత్య భావనను త్యజించి నేను ఆత్మను, ఇది నా దేహము అన్న సార్వత్రిక సత్యము అంటే యూనివర్సల్ ట్రూత్తో జీవితాన్ని గడపడమే ఆధ్యాత్మిక లేక ఆత్మజ్ఞానముగా పరిగణించాలి. రెండవ మూల సిద్ధాంతము, సమస్త మానవ సృష్టి అంటే వర్తమానములో ఈ భూమండలంపై ఉన్న 800 కోట్ల మనుషులకు ఈ సత్యము వర్తిస్తుంది కాబట్టి విశ్వాత్మలందరికీ తండ్రి అయిన ఒక్క పరమాత్మ లేక భగవంతుడిని తప్ప ఇంక ఎవరిని జ్ఞానసాగరుడుగా పరిగణించడానికి ఎటువంటి ఆస్కారము లేదు. ఎవరు అంగీకరించినా లేక అంగీకరించకపోయినా ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము. మూడవ మూల సిద్ధాంతము, ఈ లోతైన తత్వాన్ని విస్మరించడం వలన వర్తమానములోని భక్తులు 33 కోట్ల దేవీదేవతలను, వివిధ ధర్మస్థాపకులను, సాధువులు, సంతులు, ఋషులు, మునులు, గురువులు, సన్యాసులు, మహామండలేశ్వరులు, పీఠాధిపతులు, మహాత్ములు, పుణ్యాత్ములు మొదలగు దేహదారులను భగవంతుడిగా భావించి ఆరాధించడం జరుగుతుంది. కానీ వారిని జ్ఞానసాగరుడు అని పరిగణించడానికి గీతలో కానీ మరి ఏ ఇతర శాస్త్రాలు లేక గ్రంథాలలో కానీ ఎటువంటి సాక్ష్యాలు లేక రుజువులు లేవు. ఈ మూడు మూల సిద్ధాంతాలని దృష్టిలో నుంచుకుని కేవలం ఒక్క పరమాత్మ లేక భగవంతుడు మాత్రమే జ్ఞానసాగరుడు అన్న సత్యాన్ని నిర్ద్వంద్వముగా ధృవీకరించే మూడు నిర్దిష్టమైన కారణాలను పరిశీలిద్దాము. గీతాభిమానులు భక్తులు శ్రద్ధ వహించాలి. మొదటి కారణము, ఒక్క పరమాత్మ లేక భగవంతుడిని మాత్రమే సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాత అని గీత కుండబద్దలు కొట్టినట్లు ధృవీకరించడం జరిగింది. ఈ కారణముగా కేవలము గీతను మాత్రమే సర్వశాస్త్రమై శిరోమణిగా గౌరవించడం జరిగింది. ఈ చరాచర సృష్టి యొక్క ఆది మధ్య మరియు అంతము అంటే సత్య త్రేత ద్వాపర మరియు కలి అనబడే 4 యుగాల యొక్క సంపూర్ణ జ్ఞానము కేవలం ఒక్క పరమాత్మ లేక భగవంతుడికి తప్ప ఇంకా ఎవరికీ తెలియదు అన్న సత్యాన్ని సాక్షాత్తు భగవంతుడే నిర్ద్వంద్వముగా ప్రకటించడం జరిగింది. రెండవ కారణం, కేవలము సృష్టి యొక్క ఆది మధ్య మరియు అంతం యొక్క జ్ఞానమే కాకుండా వర్తమానములో ఈ చరాచర సృష్టిలో నివసించే సమస్త మానవాళి అంటే 800 కోట్ల మనుషుల స్థితిగతులు అంటే వారి యొక్క భూత వర్తమాన మరియు భవిష్యత్ కాలాల సంపూర్ణ జ్ఞానము కూడా ఒక్క పరమాత్మ లేక భగవంతుడి వద్ద మాత్రమే ఉన్నది. భూత అంటే మనుషులు గతించిన కాలములో ఏ స్థితిలో ఉండేవారు, వర్తమానము అంటే ప్రస్తుత సమయంలో వారు ఎటువంటి జీవితాలను గడుపుతున్నారు, మరియు భవిష్యత్ కాలము అంటే వారి రాబోయే జన్మలు ఏ విధముగా ఉండబోతున్నాయి అన్న జ్ఞానము ఒక్క పరమాత్మ లేక భగవంతుడికి తప్ప ఇంకా ఎవరికీ తెలియదు. గీత వెల్లడి చేసిన ఈ నిగూఢ సత్యాలను మనం చర్చించుకోబోతున్నాము. మూడవ కారణము, ఈ భౌతిక లౌకిక ప్రపంచములో ఏ విధముగానైతే తండ్రులు ఉన్నత స్థితిలో ఉన్నట్లయితే వారి బిడ్డలను కూడా వారి కంటే ఉన్నతంగా తయారు చేయడానికి శాయశక్తులా శ్రమిస్తారో అదే రీతిలో 9వ అధ్యాయంలోని 17వ శ్లోకము మరియు 11వ అధ్యాయంలో 43వ శ్లోకము ఈ 2 శ్లోకాలలో నిర్ద్వంద్వముగా ధృవీకరించినట్లు ఆధ్యాత్మిక జగత్తులో సైతము సమస్త మానవాళికి తండ్రి అయిన ఒక్క పరమాత్మ లేక భగవంతుడు కులము, మతము, జాతి, వర్ణము, వర్గము, లింగము, భాష, దేశము అన్న సంకుచిత భావాలకు తావు లేకుండా వారి సంతానమైన వర్తమానములో ఈ పుడమి మీద ఉన్న 800 కోట్ల మనుషులలోని
అజ్ఞానాన్ని తొలగించి వారిని కూడా జ్ఞానస్వరూపులుగా అంటే మాస్టర్ జ్ఞానసాగరులుగా తయారు చేయడానికి సాయశక్తులా కృషి చేస్తారు. వర్తమాన సమయములో పరమాత్మ లేక భగవంతుడు గీతలోని 574 భగవానువాచ శ్లోకాల మాధ్యమముగా సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్, ఈ రెండింటి ద్వారా అజ్ఞానములోనున్న తన పిల్లలను జ్ఞానులుగా మార్చే దివ్య కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మీ అందరికీ సంతోషాన్ని కలిగించే అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు 145 దేశాలలో ఉన్న 20 లక్షల మంది బ్రహ్మకుమారి సాధకులు ఈ నిగూఢ సత్యాన్ని గ్రహించి వారి జీవితాలను భగవంతుడు గీత మాధ్యమముగా బహిర్గతము చేసిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము ఆధారముగా వారి జీవితాలను సర్వాంగ సుందరముగా తయారు చేసుకునే మార్గములో ప్రయాణం చేస్తున్నారు. ఈ విషయాన్ని మీ అందరి దృష్టికి అనేక మార్లు తీసుకొని రావడం జరిగింది. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము. ఒకవేళ పరమాత్మ లేక భగవంతుడు ఈ దివ్య కర్తవ్యాన్ని నిర్వహించడములో విఫలమైనట్లయితే వారిని ఆదిమధ్యాంతాల జ్ఞాత, జ్ఞానసాగరుడు, సర్వజ్ఞుడు, త్రిలోకీనాథుడు, త్రికాలదర్శి అని కేవలం స్తుతి లేక మహిమ చేయడం వలన మనుషులకు ఎటువంటి ప్రయోజనము సమకూరదు. బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటే విషయం స్పష్టమవుతుంది. ఈ 3 సిద్ధాంతాలు మరియు 3 కారణాలపై చర్చను దృష్టిలో ఉంచుకుని ఆ సిద్ధాంతాలు మరియు కారణాలను సమర్థించే 2 అద్భుతమైన మరియు అద్వితీయమైన గీతాశ్లోకాలలో వెల్లడి చేయబడిన లోతైన తత్వాన్ని మనం చర్చించబోతున్నాము. ఈ శ్లోకాలు భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు అని ఖరాఖండిగా నిర్ధారించడం జరిగింది. బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని అర్థం చేసుకున్నట్లయితే ఈ నిగూఢ సత్యాన్ని సులభముగా అర్థం చేసుకోగలుగుతారు. ముందుగా 10వ అధ్యాయంలోని 32వ శ్లోకాన్ని పరిశీలిద్దాము. ఈ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని మేము ఇప్పటికే 12వ ఎపిసోడ్లో సుదీర్ఘముగా చర్చించడం జరిగింది. సంక్షిప్తముగా మరొక మారు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఆ శ్లోకాన్ని వినండి. సర్గాణామాదిరం తశ్చ మధ్యం చైవాహమర్జున శ్లోకము 3 అత్యంత గుహ్య మరియు గంభీరమైన సత్యాలను బహిర్గతం చేస్తుంది. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి సత్యము, సర్గాణాం ఆదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున అన్న పంక్తి కేవలం ఒక్క పరమాత్మ లేక భగవంతుడికి మాత్రమే సృష్టి యొక్క ఆది, మధ్య మరియు అంతం యొక్క జ్ఞానము ఉన్నది అన్న నిగూఢ సత్యాన్ని కుండబద్దలు కొట్టినట్లు ధృవీకరిస్తుంది. వర్తమానములోని గీతా ప్రేమికులు లేక గీతా ప్రచారకులు సైతము ఈ నిగూఢ సత్యాన్ని విస్మరించడానికి ఏకైక కారణము భగవంతుడి సత్యస్వరూపాన్ని నిరాకారముగా కాకుండా సాకారముగా భావించడమే. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ వారి బుద్ధినేత్రాన్ని తెరుచుకొని అర్థము చేసుకోవలసిన గుహ్య మరియు గంభీరమైన విషయం ఏమిటంటే, 33 కోట్ల దేవీదేవతలు, వివిధ ధర్మ సంస్థాపకులు, సాధువులు, సంతులు, ఋషులు, మునులు, గురువులు, సన్యాసులు, మహామండలేశ్వరులు, పీఠాధిపతులు, మహాత్ములు, పుణ్యాత్ములు మొదలైన వారికి ఈ భౌతిక చర్మచక్షువులతో చూడగలిగే తమ స్వంత ప్రకృతి అంటే దేహము ఉంటుంది. అంటే వారి వ్యక్తిత్వము
రెండు వ్యవస్థలతో కూడి ఉంటుంది. ఒకటి అవినాశి ఆత్మ, మరియు రెండవది వినాశి దేహము. ఇప్పటికే మీ దృష్టికి తీసుకుని వచ్చినట్లు అవినాశి ఆత్మ వినాశీ దేహం యొక్క యజమాని అని గీత స్పష్టము చేస్తుంది. దేహదారులు ఎవరైనప్పటికీ ఆత్మలలో నిక్షిప్తమయ్యున్న సంస్కారాలు అనుగుణంగా ఒక దేహాన్ని విడిచి మరొక దేహాన్ని తీసుకుంటూ ఈ అనంతమైన సృష్టి నాటకరంగమనబడే సృష్టి చక్రములో వారి యొక్క విద్యుక్త పాత్రలను అభినయిస్తారు. ప్రకృతి అంటే ఈ స్థూల నేత్రాలతో చూడగలిగే భౌతిక వినాశీ దేహము కలిగిన ప్రతి ఒక్కరూ నూటికి నూరు పాళ్ళు త్రిగుణాలు అంటే సాత్విక, రాజసిక మరియు తామసిక ప్రభావంలోకి ఖచ్చితముగా రావలసి ఉంటుంది అని 14వ అధ్యాయంలోని 5వ శ్లోకము ఖరాఖండిగా ధృవీకరిస్తుంది. మరొక గుహ్య మరియు గంభీరమైన విషయం, ఈ త్రిగుణాల ప్రభావము దేహధారులైన 33 కోట్ల దేవీదేవతలకు సైతము వర్తిస్తుంది అని 18వ అధ్యాయంలోని 40వ శ్లోకము ఖరాఖండిగా ధృవీకరిస్తుంది. ఒక్క పరమాత్మ లేక భగవంతుడి సత్యస్వరూపము నిరాకారము అంటే వారికంటూ స్వంత దేహము లేని కారణముగా వారు ఎట్టి పరిస్థితిలోనూ త్రిగుణాల ప్రభావంలోకి రావడానికి అవకాశం లేదు. అందువలననే త్రిగుణాతీతుడు అని గీత మరియు శాస్త్రాలలో వర్ణించిన పదము కేవలం వారి కొరకు మాత్రమే ఉద్దేశించబడింది. 2వ సత్యము, ఒక్క పరమాత్మ లేక భగవంతుడిని మాత్రమే జ్ఞానసాగరుడు అని శ్లాఘించడానికి బలమైన కారణాన్ని ఈ శ్లోకములోని అధ్యాత్మ విద్యా విద్యానాం అన్న 2వ పంక్తి వెల్లడి చేస్తుంది. దీని అర్థము సర్వ విద్యలలోకి భగవంతుడు గీత ద్వారా బహిర్గతము చేసిన జ్ఞానము నూటికి నూరు పాళ్ళు ఒక అద్వితీయమైన ఆధ్యాత్మిక విద్య. ఇక్కడ సర్వ విద్యలు అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. ఈ భూమండలంపై ఉన్న 800 కోట్ల మందికి 3 రకాల విద్యలు అందుబాటులో ఉన్నాయి. ఏమిటండి అవి? అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది, శరీర నిర్వహణార్థము ఉద్యోగ వ్యాపారాల కొరకు విశ్వవిద్యాలయాలు అంటే యూనివర్సిటీస్ నుండి పొందే డిగ్రీలు భౌతిక విద్య అంటే ఫిజికల్ సైన్సెస్ క్రిందకు వస్తాయి. 2వ విషయం, ప్రతి ధర్మానికి వారి వారి ధర్మస్థాపకుల ద్వారా బోధించిన విద్యను ధార్మిక విద్య అంటే రిలీజియస్ సైన్సెస్ అంటారు. 3వ విషయం, కేవలము ఈ భూమండలంపై ఉన్న 800 కోట్ల మనుషుల ఆధ్యాత్మిక జాగృతి మరియు ఆధ్యాత్మిక వికాసము అంటే స్పిరిచువల్ అవేకనింగ్ అండ్ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ కొరకు మాత్రమే నిర్దేశించబడిన భగవంతుడే స్వయముగా 574 భగవానువాచ శ్లోకాల మాధ్యమముగా బోధించిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానమును ఆధ్యాత్మిక విద్య అంటే స్పిరిచువల్ సైన్స్ అని అంటారు. ఈ విద్య సమస్త మానవ జాతికి సంబంధించినదిగా ఉంటుంది అన్న నిగూఢ సత్యాన్ని గ్రహించాలి. మనం ఇదివరకే చర్చించినట్లు ఆధ్యాత్మిక విద్యలో 3 రకాల విద్యలు ఇమిడి ఉన్నాయి. మొదటిది స్వయం యొక్క సత్య పరిచయాన్ని తెలియజేసే ఆత్మవిద్య. 2వది విశ్వాత్మలందరి తండ్రి యొక్క సత్యమైన పరిచయాన్ని తెలియజేసే పరమాత్మ విద్య. మరియు ఆత్మలు మరియు పరమాత్మల ఉనికిని తెలియజేసే సృష్టి చక్రం యొక్క విద్య. ఈ విద్య సర్వ మానవాళికి వర్తిస్తుంది కాబట్టి ఆధ్యాత్మిక విద్య సర్వ విద్యలలో సర్వశ్రేష్ఠమైనది. భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు, మరియు గీత 100కి 100 పాళ్ళు ఆధ్యాత్మిక విద్య అని ఏ విధముగా నిర్ధారించగలుగుతాము అన్న సందేహాన్ని వాదః ప్రవదతామహం అన్న ఈ శ్లోకములోని ఆఖరి పంక్తి ఘంటాపదముగా నిరూపిస్తుంది. అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాము. 3వ సత్యము, వాదః ప్రవదతామహం అంటే సర్వ వాదాలలో నేను వాదాన్ని అని భగవంతుడు అంటున్నారు. ఈ పంక్తి వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని గ్రహించాలంటే అసలు ఎన్ని రకాల వాదాలు అంటే డిబేట్స్ ఉంటాయో అర్థం చేసుకోవాలి. ఈ విషయంపై గూగుల్ని అడిగినట్లయితే వాదాలు 3 రకాలు, వాదము, జల్పము మరియు వితండము అని స్పష్టము చేస్తుంది. ఈ 3 రకాల డిబేట్స్ గురించి సంక్షిప్తముగా అర్థం చేసుకుందాం. వాదము అంటే 100కి 100 పాళ్ళు
సత్యాన్వేషణ కొరకు మాత్రమే చేసే చర్చ లేక డిబేట్. దీనిని ఫెయిర్ డిబేట్ అని అంటారు. జల్పము అంటే సత్యాన్వేషణ కొరకు మాత్రమే కాకుండా వాగ్వాదము అంటే ఆర్గ్యుమెంట్స్కు దారితీసే చర్చ. దీనిని అన్ఫెయిర్ డిబేట్ అని అంటారు. వితండము అంటే చర్చించే విషయాన్ని విడిచిపెట్టి చర్చలో పాల్గొన్నవారు ఒకరి పట్ల ఒకరు నిందా లేక గ్లాని చేసుకునే వరకు వెళతారు. దీనినే ఇంగ్లీషులో ఫ్రివలస్ డిబేట్ అంటే వ్యర్థ చర్చ అని అర్థం. ఇలాంటి వ్యర్థ లేక పనికి మాలిన చర్చల వలన మనుషులకు ఆధ్యాత్మిక వికాసము ఎన్నటికీ జరగదు అన్న సత్యాన్ని గుర్తించాలి. ఈ మూడు రకాల వాదాలు లేక డిబేట్స్లో భగవంతుడు నేను వాదాన్ని అని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టము చేయడము జరిగింది. దీని అర్థము సత్యాన్వేషణ కొరకు వేసే ప్రతి ప్రశ్నకు 574 భగవానువాచ శ్లోకాలలో సత్యమైన, స్పష్టమైన మరియు ఖచ్చితమైన సమాధానము తప్పకుండా లభిస్తుంది అని భగవంతుడే స్వయముగా పూర్తి సాధికారతతో మరియు నిర్దిష్టమైన ఒక ప్రతిజ్ఞ రూపంలో ధృవీకరించడం జరిగింది. బుద్ధినేత్రాన్ని తెరుచుకొని సత్యాసత్యాలను గ్రహించగలరు. ఈ సుదీర్ఘ చర్చ ద్వారా ఈ శ్లోకం వెల్లడించిన లోతైన తత్వాన్ని అర్థము చేసుకోవడం అత్యంత సులభము. గీతా ప్రేమికులు శ్రద్ధ వహించాలి. భగవానువాచ, పరమాత్మ లేక భగవంతుడినైన నాకు మాత్రమే సృష్టి యొక్క ఆది, మధ్య మరియు అంతం యొక్క జ్ఞానము తెలుసును. గీతలోని 574 భగవానువాచ శ్లోకాల ద్వారా నేను బోధించిన జ్ఞానము 100కి 100 పాళ్ళు ఆధ్యాత్మికము. అంటే వర్తమానములో ఈ భూమండలంపై ఉన్న 800 కోట్ల మనుషుల ఆధ్యాత్మిక జాగృతి మరియు వికాసము కొరకు ఉద్దేశించబడింది. ఈ నిగూఢ సత్యాన్ని విస్మరించి గీతను కేవలము ఒక మతానికి లేక ఒక వ్యక్తికి సంబంధించిన శాస్త్రము లేక గ్రంథముగా అర్థము చేసుకోవడము అత్యంత ఘోరమైన తప్పిదముగా భావించవలసి వస్తుంది. ఈ విషయములో ఎటువంటి సందిగ్ధము ఉన్నా 84 లక్షల ప్రాణులలో కేవలము మనుషులకు మాత్రమే ప్రసాదించిన బుద్ధినేత్రాన్ని తెరుచుకొని భగవంతుడినైనా నేను గీతలో బహిర్గతము చేసిన జ్ఞానం యొక్క ప్రతి అంశాన్ని విస్తృతముగా చర్చించి సత్యాసత్యాలను గ్రహించగలరు. సత్యాన్వేషణ క్రమములో తలెత్తే ప్రతి ప్రశ్నకు మీకు ఖచ్చితమైన సమాధానము తప్పకుండా లభిస్తుంది. కానీ అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసముతో జీవితాలను గడిపేవారు ఈ నిగూఢ సత్యాలను ఎప్పటికీ గ్రహించలేరు. ఈ విస్తృత చర్చ ద్వారా కేవలము ఒక్క పరమాత్మ లేక భగవంతుడు మాత్రమే జ్ఞానసాగరుడు అని నిర్ద్వంద్వముగా రుజువవుతుంది. ఇప్పుడు పరమాత్మ లేక భగవంతుడి యొక్క రచనైన సృష్టిలోని సమస్త మానవాళి యొక్క సంపూర్ణ జ్ఞానము కేవలము వారికి మాత్రమే తెలుసును అని ఖరాఖండిగా నిరూపించే 7వ అధ్యాయంలోని 26వ శ్లోకాన్ని పరిశీలిద్దాము. ఈ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని మేము ఇప్పటికీ 61వ ఎపిసోడ్లో విపులముగా చర్చించడం జరిగింది. సంక్షిప్తముగా మరొక మారు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆ శ్లోకాన్ని వినండి. శ్లోకములోని మాంతు వేద న కశ్చన అన్న ఆఖరి పంక్తి అత్యంత కీలకం.
నా వాస్తవిక స్వరూపము మరియు సత్యమైన పరిచయము గురించి ఏ ఒక్కరికి అవగాహన లేదు అని అనడములో భగవంతుడి ఆవేదన వ్యక్తమవుతుంది. ఈ శ్లోకం వెల్లడించిన లోతైన తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాం. భగవాను వాచ, పరమాత్మ లేక భగవంతుడినైన నాలో మాత్రమే సమస్త మానవాళి అంటే వర్తమానములో ఈ భూమండలంపై నివసిస్తున్న 800 కోట్ల మనుషుల పుట్టుపూర్వోత్తరాలు అంటే వారి యొక్క భూత వర్తమాన మరియు భవిష్యత్ కాలాల జ్ఞానం ఉన్నది. భూత అంటే గతించిన కాలములో మనుషులు ఎటువంటి స్థితిలో ఉండేవారు, వర్తమానము అంటే ప్రస్తుత సమయములో వారు ఎటువంటి జీవితాలను గడుపుతున్నారు, మరియు భవిష్యత్ కాలము అంటే వారి రాబోయే జన్మలు ఏ విధముగా ఉండబోతున్నాయి అన్న జ్ఞానము కేవలం ఒక్క భగవంతుడినైన నాకు మాత్రమే తెలుసును. కానీ నా యొక్క వాస్తవిక స్వరూపము మరియు సత్యమైన పరిచయము ఏ ఒక్కరికి అవగాహన లేదు. ఈ శ్లోకము ద్వారా భగవంతుడు తన సంతానమైన వర్తమానములోని మనుషుల అజ్ఞానము ఏ స్థాయిలో ఉన్నదో బహిర్గతపరుస్తూ తన ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. ఈ విస్తృతమైన చర్చ ద్వారా కేవలము ఒక్క పరమాత్మ లేక భగవంతుడిలో మాత్రమే ఈ సృష్టి యొక్క ఆది మధ్య మరియు అంతం యొక్క జ్ఞానము మరియు సమస్త మానవాళి అంటే వర్తమానములో ఈ భూమండలంపై ఉన్న 800 కోట్ల మనుషుల భూత వర్తమాన మరియు భవిష్యత్ కాలాల జ్ఞానం ఉన్నది అని కుండబద్దలు కొట్టినట్లు ధృవీకరించబడింది. ఈ కారణముగా జ్ఞానసాగరుడు అని ఒక్క పరమాత్మ లేక భగవంతుడిని మాత్రమే పరిగణించవలసి ఉంటుంది. ఈ అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయాన్ని గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు. బుద్ధినేత్రము జాగృతి చేసుకున్నట్లయితే విషయము స్పష్టమవుతుంది. పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశానికి అంతర్భాగంగా ఈ ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు 2వ భాగము అన్న భగవంతుడి 5వ అసాధారణ గుణముపై చర్చను ఇక్కడితో ముగిస్తున్నాము. రాబోయే ఎపిసోడ్లో వర్తమానములో ఈ భూమండలంపైనున్న వివిధ ధార్మిక గ్రంథాలు లేక శాస్త్రాలు వెల్లడి చేసిన జ్ఞానము కంటే గీతాజ్ఞానం ఉత్కృష్టమైనది అని ధృవీకరించడానికి గీతలో ఎటువంటి రుజువులు ఉన్నాయి అన్న 3వ ప్రశ్నకు సమాధానాన్ని ఇదే గుణము యొక్క 3వ భాగము అంటే పార్ట్ 3గా విపులముగా చర్చించుకోబోతున్నాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.